ఆ దేవుడు కూడా ఆశించలేదు. ఆశ కలిగి ఉండు, ఆశీర్వాదించు, విశ్వాసం ఉంచు, విజయం పొందు, విశ్వాసం ఉంచు, విజయం పొందు. హల్లెలూయా. విశ్వాసం ఉంచు, విజయం పొందు. హల్లెలూయా. మూడు సాంద్ర గ్రంథం మూడో అధ్యాయం ఆలోచన. యేసుని ఆశ్రయించాలంటే సాంద్ర గ్రంథం మూడో అధ్యాయం ఆరు ఆలోచన. నీ ప్రవర్తన తెలియదు ఆయన అధికారం నెప్పుకును, అప్పుడు ఆయన త్రోవలు సరాయం చేయను. అప్పుడు ఆయన త్రోవలు సరాయం చేయడు. యేసు విదేడుకోండు, పాపం చేయకు, అబద్ధం ఆడుకు, అసూయ పడుకు, ఎవరిని దూషించుకో దూషించుకో, నిర్వహణ పరువాలను ధరించు. ఈ లోకంలో మనుషులు పొందాలని నాశించుకు, అది వ్యర్థం. ఈ లోకంలో దేవుని మాత్రమే పొందాలని నాశించు. నిశ్చయానికి మార్గం, అది నిశ్చయానికి మార్గం. హల్లెలూయా. నిత్యజీవానికి మార్గం, నిత్యజీవానికి మార్గం. హల్లెలూయా. అందరం నేడు దేవునికి నెట్టిగా అది చెప్తాం. హల్లెలూయా. హృదయంలో తగ్గింపు లేకుండా ఎంత నెట్టిగా ప్రార్థించిన, ఎన్ని వాతలు చూసిన, దేవుని చారు, దేవుని చారు, దేవుని విధేయుడిగా ఉండు, దేవుని కలిగిండు, ఆత్మతో ఆరాధించు, ఆత్మతో ఆరాధించు. ప్రతిరోజు దేవుని విధేయుడిగా ఉండాలని ఆశించు. నాలుగు, నా యేసుకు అన్ని సాధ్యమే, మనుషులకు అసాధ్యమైనవి దేవుకి సాధ్యమే చెప్పను, మనుషులకు అసాధ్యమైనవి దేవుకి సాధ్యమే చెప్పను. హల్లెలూయా. లోకంలో ప్రతి మనిషికి సమస్యలు వస్తే పోతాయి, రోగాలు వస్తే పోతాయి, జ్వరం వస్తే పోతుంది. కానీ లోకంలో ప్రతి మనిషికి అసలు సమస్య నీ పాపం, నీ శాపం. నీ పాపం నుండి విడిపించడం నా యేసుకే సాధ్యం, నీ శాపం నుండి విడిపించడం నా యేసుకే సాధ్యం. నా యేసయ్యా అసాధ్యం సాధ్యంగా చేయని వాడు నా యేసయ్యా. హల్లెలూయా. మాకున్నాడు దేవుడు, మాకున్నాడు, మేమంతా ఆయన వరమే, క్షేమకరమే, ఆయన రెక్కల కింద హాయంత భాగ్యం అదే. మాకున్నాడు దేవుడు, మాకున్నాడు.